ఏం పేరు నీ పేరు? నా పేరు అజయ్. మా డాడీ పేరు బాలరాజు. మేము ఇట్లా మా డాడీకి జ్వరం సర్జరీ తగ్గు ఉంటే మేము లోకల్ హాస్పిటల్ పోయినాము. డాక్టర్ సిటీ స్కానింగ్ రాశారు. సిటీ స్కానింగ్ రాస్తే మేము సన్షైన్ హాస్పిటల్ వచ్చినాం. సన్షైన్ హాస్పిటల్లో సిటీ స్కానింగ్ చేపిస్తే డాక్టర్ ఏమన్నారు, చేసినాక రిపోర్ట్లు చూసి మా డాడీకి కోవిడ్ ఉందని చెప్పినారు డాక్టర్లు. అదే చెప్తే మేము డాడీని అప్పుడే అడ్మిట్ చేసాము. అప్పుడే 5,000 రూపీస్ పేమెంట్ చేసినాం. ఎంత అన్నారు, ఎంత కట్టాలి చూసేది పైసలు అన్నారు? 5,000. 5,000 రూపాయలు అంటే మీకు ఇంత ఇన్ని లక్షలు అయితే ఏం చెప్పలేరు? మాకు 5,000 కట్టి అడ్మిట్ చేసుకున్నాం. 5,000 కట్టి అడ్మిట్ చేస్తారు. ఇప్పుడు ఎంత బిల్ అయింది? ఇప్పుడు బిల్లు 14,75,000 అయింది. మీరు ఎంత కట్టారు? 3,00,000 రూపీస్ ఇన్సూరెన్స్ ఉంది డాడీది. 2,00,000 రూపీస్ క్యాష్ పేమెంట్ చేసినాము. ఇంకెంత కట్టమంటున్నారు? ఇంకా 9,00,000 కట్టమంటారు. మీరు ఎప్పుడు అడ్మిట్ చేసారు? మేము 13 తారీఖు అడ్మిట్ చేసినాం సార్ డాడీని. ఓకే, మీరు నువ్వు చివరిగా ఏ తారీఖు రోజు మీ డాడీ దగ్గర పోయి చూసినావు? ఫస్ట్ రోజు చూసాను. ఈ నెల ఫస్ట్ తారీఖు. అప్పుడు ఏమైనా మాట్లాడిన మీ డాడీనితో? ఏం మాట్లాడలేదు. మమ్మీ వెయిట్ చూసింది, ఏం మాట్లాడలేదు. సెకండ్ డే 2 తారీఖు మామ వెళ్ళి చూశాడు. మామ ఇట్లా డాడీ ఇట్లా ఉంటాడు నార్మల్గా, కానీ ఏం స్పందన లేదు డాడీ నుంచి. మరి అప్పటి నుంచి వాళ్ళు ఏమంటున్నారు, ఈ బిల్లు కట్టమని చెప్పేసి అంటారా? బిల్లు కట్టమంటారు అప్పటి నుంచి. ఇక బిల్లు కోసం డాడీని పంపినంటే, మున్సిపాలిటీ పంపినంటే మీరు బిల్లు కడితేనే మేము పంపిస్తామని చెప్పారు. ఓకే, ఇప్పుడు మరి మీరు ఏంటి పరిస్థితి, ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు సార్, అదే బంగారం ఉండే మా ఇంట్లో అదే అమ్మి ఆ పైసలు తీసుకొచ్చినాం. ఇప్పుడు ఏం లేదు, మా డాడీ మార్కెట్లో కూరగాయలు అమ్ముకుంటుండే. ఇప్పుడు మా దగ్గర ఏం లేదు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, దయచేసి మీరే మాకు సాయం చేయాలి. ఇదండి, ఇక్కడ ఈ బాబు ఏదైతుందో వీళ్ళ ఫాదర్కి కోవిడ్ వచ్చిందని ఆల్రెడీ 13వ తారీఖు రోజు లాస్ట్ మంత్ 13వ తారీఖు రోజు ఇక్కడ సన్షైన్ హాస్పిటల్ ప్యారడైజ్లో జాయిన్ చేశారు. అయితే వీళ్ళకి, వీళ్ళు నిరుపేదలు, వీళ్ళకి ఎట్లాంటి పరిస్థితి, దీనికి అసలు ట్రీట్మెంట్కి ఎంత అవుతాయి, గవర్నమెంట్ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఏం లేదు, ఒక లిమిటెడ్ లేదు కాబట్టి. ప్రైవేట్ హాస్పిటల్ల దురాగతం ఎట్లయితే ఉందో, వాళ్ళు కూరగాయలు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ దగ్గర ఇన్ని లక్షలు ఏడు నుంచి వస్తాయి? ఇప్పుడు అతను ఏదైతే ఉన్నదో, ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఉండే లేని అమ్ముకొని వాళ్ళ నాన్న పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ కూడా అన్ని కట్టేసారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటిదంటే, వాళ్ళు ఆ పేషెంట్ వదిలిపెట్టేసి వెళ్ళిపోతామని చెప్పేసి అంటారు. అవసరమైతే జిహెచ్ఎంసీకి ఉపజెప్పేసామని చెప్తుంటే కూడా వాళ్ళు వదిలిపెట్టని పరిస్థితి. వాళ్ళ దగ్గర ఏమో పైసలు లేవు. ఆల్రెడీ 3 డేస్ నుంచి వీళ్ళు తిండి ఆహారాలు బంద్ చేసి ఇక్కడ హాస్పిటల్ ముందే డాక్టర్ల కాలు మొక్కుతున్నారు. మేము చూసినాం, బీసీ సంఘాల నాయకులము, వీళ్ళు ఒక దళితులు, ఇట్లాంటి దళితుల పైన ఇట్లాంటి ఆకృత్యాలు అనేది హాస్పిటల్ చేయడము సరైన పద్ధతి కాదు. వెంటనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు దయచేసి హాస్పిటల్ పైన తగు చర్యలు తీసుకొని ఇట్లాంటి వారికి, పేదవారికి హెల్ప్ చేయాలని చెప్పేసి ఈరోజు ఇంతకుముందే గవర్నర్ గారు కూడా చెప్పారు. ఇంకా పొద్దున ఈటెల రాజేందర్ గారు కూడా చెప్పారు, 3,50,000 రూపాయలు లిమిటెడ్ అని చెప్పేసి. మరి 5 లక్షలు కట్టినాక ఇంకా 15 లక్షల రూపాయలు కట్టాలి, ఇంకో 10 లక్షలు కట్టే మీ ఫాదర్ని తీసుకెళ్ళండి, మేము జిహెచ్ఎంసీకి ఉపజెప్తాం అని అంటే ఇలా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. దయచేసి ఇలాంటి వారిని మినహాయించాలని చెప్పేసి కోరుతున్నాము. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.